हाय एवरीवन वेलकम बैक टू माय चैनल रेसिपी चूपించబోతున్నాను చాలా డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ లో ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయండి ఒకసారి ప్లే లిస్ట్ లోకి వెళ్లి చూసి మీకు గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 3 ఎగ్స్ వేసుకోవాలి తర్వాత దాంట్లోకి 1/2 కప్ పాలు వేసుకోవాలి తర్వాత 1/2 కప్ ఆయిల్ కూడా వేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి అంటే బాగా కలుపుకోవాలి విస్కర్తు తర్వాత 1 కప్ మైదా తీసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి మైదా హెల్దీ కాదు అనిపిస్తే గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు మీరు తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ salt 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్ ఆరిగానో వేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆరిగానో లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక క్యాప్సికమ్ ఒక పెద్ద ఆలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా రెండు టమాటోలు ఒక క్యారెట్ గ్రేట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నాను సో వెజిటబుల్స్ అనేవి ఏవేవి వేసుకోవాలనేది మీ ఇష్టం తర్వాత వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి సో చూసారు కదా బాగా కలిసిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్ వరకు చీజ్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేస్తే మన బ్యాటర్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు బేకింగ్ ట్రే లోకి గ్రీస్ చేసుకోవాలి అంటే ఆయిల్ అప్లై చేసి దానిపైన పిండితో ఇలా డస్టింగ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఇందులోకి వేసుకోవాలి మీ దగ్గర ఏ ట్రే ఉంటే అది వాడుకోవచ్చు ఒకవేళ ఓవెన్ లేకపోతే పొయ్యి మీద కూడా పెట్టుకోవచ్చు కేక్ ఎలా అయితే పొయ్యి మీద బేక్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి కుక్కర్ పెట్టి దాని లోపల స్టాండ్ పెట్టి 5 నిమిషాలు హీట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే పాత్ర ఉంటుందో దాన్ని అందులో పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ పై నుంచి కూడా చీజ్ గ్రేట్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు చీజ్ పిల్లలు ఉంటే కొంచెం ఎక్కువే వేసుకోండి బాగుంటుంది పిల్లలకు మంచిది కూడా తర్వాత ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టి కుక్ చేసుకోవాలి 160 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 30 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి నా ఓవెన్లో అయితే ఇలాగా వేరే ఓవెన్స్లో అంటే పైనుంచి హీట్ ఎక్కువగా రాని ఓవెన్స్లో 180 డిగ్రీస్ కూడా పెట్టుకోవచ్చు 180 డిగ్రీస్ దగ్గర 25 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సో తర్వాత ఇలా బయటకు తీసేసుకొని కట్ చేసుకొని తినేయడం చాలా చాలా యమ్మీగా ఉంది కదా చూడడానికి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు యమ్మీ రెసిపీ ఓన్లీ అన్హెల్దీ అంటే మైదా ఒకటే దాని బదులు వీట్ ఫ్లోర్ వాడుకుంటే చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్